సొసైటీ అధ్యక్షులు, తర్వాత డైరెక్టర్లు, మరి సొసైటీ గ్రామ గొర్రెల పెంపకదారుల యొక్క వారందరి సహకారంతోనే ఈరోజు మనము ఈ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వము వారి గొర్రెల మేకల పెంపకందారుల యొక్క సంక్షేమం గురించి నిర్వహిస్తున్నటువంటి పీపీఆర్ టీకాల కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకున్నాము. ముఖ్యంగా గొర్రెల మేకలు అనేటి గొర్రెలు చాలా మటుకు సామూహికంగా జీవించే జీవాలు కాబట్టి వాటిలో కాంటేజియస్ డిసీజ్ అంటే పీపీఆర్ కానీ ఈ మసూచి కానీ తర్వాత ఈ నట్టల బెడద కానీ వాటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వారి సంక్షేమం గురించి ఉచితంగా ఈ టీకాల కార్యక్రమం చేపడుతున్నది. దీన్ని మా పశువైద్యుల సూచన మేరకు రైతులు ఉపయోగించుకొని వారి యొక్క గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటి యొక్క సంపద వృద్ధి చెందుతుంది, తద్వారా వారికి ఆర్థికం చేకూరుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ సక్రమంగా వినియోగించుకుందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ పీపీఆర్ టీకాల కార్యక్రమం మన జిల్లాలో సుమారు 2 లక్షల పైచిలకు అంటే దాదాపు 3 లక్షల వరకు మనం ఇక్కడ టీకాల కార్యక్రమం నిర్వహించడానికి టీకాలు సరఫరా అయినాయి. అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం ముఖ్యంగా కొత్తగా చేరిన వాటికి కంపల్సరీ వేయించుకోవాలి. పాత వాటికి ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఈ కొత్తగా ఏదైతే చిన్న పిల్లలు ఉంటాయో ఆ వాటికి మాత్రం తప్పనిసరిగా రైతులు విడిచిపెట్టకుండా ఈ టీకాలు వేయించుకోవాలని చెప్పి మరొకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు గొర్రెల మేకల పెంపకం ద్వారా చేపడుతున్నది. ముఖ్యంగా వారు ఎక్కడైతే వీటి కానీ ఇట్లాంటి వ్యాధులు ప్రబలుతుందో వారిని ఇమ్మీడియట్గా పశువైద్యం సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. నట్టల నివారణ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపడుతున్నది. అయినా కానీ వారు ఎప్పుడైనా ఈ నటన నివారణ కార్యక్రమం చేపట్టినా వారి మందులు ఏదైనా అనారోగ్యంగా పురుగుట్టడం అనేది ఉంటే తప్పక పేడే పరీక్ష చేయించుకున్న తర్వాతనే మందులు వాడుకోవాలని చెప్పి వారికి రైతులకు నేను సూచన అందజేస్తున్నాను. ఈ విధంగా మనకి గొర్రెలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండి వాటి మీద సక్రమంగా ఉంటుందో రైతుకు ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు కూడా ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి యాజమాన్య పద్ధతులు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటి పట్ల కూడా అవగాహన కల్పించి రైతు సోదరులకు ముఖ్యంగా ఇప్పుడు యువత కూడా ఈ గొర్రెల పెంకల పెంపకం చేపట్టడానికి ముందుకు వస్తున్నారు. ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో దూరం వెళ్ళి కూడా మేత మెప్పడానికి అవకాశాలు ఉండేవి, ఇప్పుడు అట్లాంటి అవకాశాలు తగ్గుతున్నాయి. కాబట్టి వాటి మేత అందించే విషయంలో కూడా వారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి మేత అందించాలి, ఎంతవరకు అందించాలి అనే విషయాల పట్ల అవగాహన శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి కూడా మేము పశువైద్యుల సహకారంతో అన్ని గ్రామాల్లో కూడా వారికి అవగాహన కల్పించడానికి కూడా కృషి చేస్తాము. సో ఈ విధంగా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంది ముఖ్యంగా గొర్రెల మేకల పెంపకదారులు ఏదైనా వారికి సలహాలు కావాలంటే తప్పనిసరిగా ఈ వైద్య సలహాలు కావాలనే కానీ వైద్య సేవలు అందాలనే కానీ లేని విధంగా మన రాష్ట్రంలో 75% రైతుతోనే ఈ గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. ఇప్పుడు ఇటీవల మీ అందరికీ తెలుసు గొర్రెల యూనిట్ యొక్క విలువ కూడా 1,25,000 నుంచి 1,75,000 పెంచడం జరిగింది. దాంట్లో 20% వాటా రైతు చెల్లించాలి, 75% రైతు అనేది ప్రభుత్వం అందిస్తున్నది. మన జిల్లాలో ఇంకా 8,384 యూనిట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నది. వాటందరినీ కూడా రైతులను సమాయత్తపరుస్తున్నాము. మొదటగా కొంతమంది ఏదైతే డీడీలు కట్టి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రాథమికంగా తీసుకొని ప్రతి మండలంలో ప్రతి ఏదైతే మిగిలిపోయిన అందరూ కూడా ఈ యూనిట్లు అందజేయబడతాయి. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇటీవలనే మన మంత్రి గారు వీటి గురించి కూడా తెలియజేయడం జరిగింది. సో పశువైద్యుల ద్వారా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి అందరి ద్వారా రైతు వాటా చెల్లించి ఇప్పుడు కొత్తగా ఈ ల్యాబ్ ద్వారా మనం చేస్తున్నాము. వారి ప్రతి ఒక్కరికి కూడా ఐడి క్రియేట్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో ఈ యూనిట్లు అందరికీ కూడా సక్రమంగా అందజేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి